नो मित्रस्यं वरुणः सन्नो भवद्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनां पमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनसंवन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। वेद रुक्कु चदवकुंडा ये वैदिक कार्यक्रम प्रारंभ मन चेसे ये पूज अना वेद पंडित गनक निर्वहिस्टे रुक् प्रारंभ जरूरत ऋग्वेद ऋग्वेद आना पूजन देवतल ఎవరైతే ఉన్నారో పూజించటం అంటే ఈ రోజుల్లోలాగా మనం అనుకున్నట్టు ఇన్ని పూలు ఇంత కుంకుమ అంత పసుపు వేసి వాళ్ళకి ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా చేయడం కాదు. ఆ రోజుల్లో ఆరాధన అన్నది పూర్తిగా యజ్ఞయాగాది క్రతువుల రూపంలోనే జరుగుతూ ఉండేది. అందులో గణపతిని ప్రధానంగా ప్రథమంగా ఆవాహన చేశారు. మేము చేసేటటువంటి యజ్ఞశాలలకి గణములకు అధిపతైనటువంటి ఓ గణపతి నువ్వు వచ్చి మా కార్యక్రమాలు చక్కగా నిర్వహించటానికి కావలసిన సామర్థ్యమును మాకు ఇవ్వవలసినది ఓతిభిః సీద సాధనం అని చెప్పి ప్రార్థించటం జరిగింది. అదేవిధంగా ఆనాడు ఋగ్వేద కాలంలో మనం ఇప్పుడు అనుకునేటటువంటి దేవతామూర్తులను మనం అనుకునే పద్ధతిలో పూజించేటటువంటి తీరు లేదు. మన తీరు వేరు, అక్కడ ఉన్నటువంటి అప్పటి పద్ధతి వేరు. అందులో ఆనాడు ఆ యాగాలలో ఆరాధించబడి ఆవాహన చేయబడినటువంటి దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మనకి ఈ కాలం ఎక్కడా కనపడటం లేదు. వాళ్ళు వరుణుని ఆవాహన చేశారు, వాయువుని ఆవాహన చేశారు, అగ్నిని ఆవాహన చేశారు. ఇప్పటికీ అగ్ని కార్యం చేసేటటువంటి నిష్ఠాపరులు అనుష్ఠానపరులు కొద్దిమంది ఉంటే ఉన్నారు, కానీ మనం ఎక్కడా లేదు. ఇలా ఇంద్రుణ్ణి ఒక్కొక్కళ్ళని ఈ విధంగా ఆవాహన చేసేవారు ప్రస్తుతం వాళ్ళకి ఎక్కడికన్నా దేవాలయాలు కానీ వాళ్ళని పూజించే విధానం కానీ ఉందా మనకి? ఒక్క గణపతికి మాత్రమే మనకి కనపడుతుంది. ఈ గణపతి అన్ని యుగాలలోనూ అవతరించాడండి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క నామంతో ఉన్నాడు. మనం ఈనాడు వినాయక వ్రతకల్పంలో ఎవరి ఏ రూపంతో ఉన్నటువంటి వినాయకుడిని పూజించుకుంటూ ఉన్నామో ఇది ద్వాపర యుగంలో ఈ కల్పంలో జరిగిన ద్వాపర యుగంలో జరిగినటువంటి వృత్తాంతం తత్సంబంధమైన రూపురేఖలు మొదలైనవి ఉన్నాయి. మొట్టమొదట మహోత్కటుడని అంటే కృతయుగంలో, ఆ తరువాత మయూర వాహనుడని అక్కడక్కడ మనకి వినాయకుడి రూపాలలో
మయూర వాహనం ఉన్నటువంటి వినాయకుడు కనపడుతూ ఉంటాడు నెమలి నెక్కిన. అది కుమారస్వామిది కదా అంటే అది త్రేతాయుగంలో ఉంటాడు. అప్పుడే ఆయన తమకున్నటువంటి పదవులను కోల్పోయిన విష్ణువుకి బ్రహ్మకి వారి వారి స్థానాలని రాక్షసులని గెలిచి మళ్ళీ వాళ్ళ పదవులను వాళ్ళకి అప్పచెప్పాడు. అప్పుడు బ్రహ్మగారు సంతోషించి సిద్ధి బుద్ధి అనేటటువంటి ఇద్దరు కన్యల్నిచ్చి వివాహం చేసినట్టుంది. అది త్రేతాయుగ వృత్తాంతం. మనం అనుకునేటటువంటి ఈ ద్వాపర యుగంలో మనం పూజించేది కాదు. ఏ రకంగా అయితే విష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ధరించాడో గణపతి కూడా అలాగే ధరించాడు. అసలు ఈ గణపతి అంటే ఏమిటి? గణానా గణపతి గంభవామహే అని కదా చెప్తారు. గణములకు అధిపతి అంటే ఒక సముదాయాన్ని ఏకోన్ముఖంగా నడిపించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి శక్తికి గణపతి. ఉదాహరణకి ఈ కార్యక్రమం నిర్వర్తించాలి. నిర్వర్తించాలి అంటే ఒక్కరు చేస్తే అవదండి. ఒకరు వచ్చి మైకు పెట్టాలి, ఒకరు అతిథుల్ని లోపలికి పిలవాలి, మరొకరు మరొకళ్ళు ఇలా కూర్చుని కెమెరా చూడాలి, అతిథుల్ని సత్కరించాలి, మాట్లాడాలి, మంచి నీళ్ళు ఇచ్చేవారు మరోటి మరోటి ఇంతమంది ఉంటేనే ఈ కార్యక్రమం నడుస్తుంది. కానీ ఈయన నా టైం అయిపోయిందండి, 5 నుంచి 7 దాకా నాకు చెప్పారని మైక్ తీసేస్తానని మైక్ ఆయన వెళ్ళిపోతే, నా టైం ఇంతే అని ఆయన వెళ్ళిపోతే, ముఖ్య అతిథులు లాంటి వాళ్ళు మేము మాట్లాడటం అయిపోయింది కదా అని వెళ్ళిపోవడం ఒకటే కనపడుతుంది. అంటే సభలు కొంచెం లోటుగా ఉండడం ఇలా జరగదు. ఇది ఒక ఉదాహరణకి ఇది చెప్పాను. కానీ ఒక ప్రభుత్వం నడవాలన్నా, ఒక సంస్థ నడవాలన్నా, ఒక కుటుంబం నడవాలన్నా, ఒక యజ్ఞం చేయాలన్నా, ఒక పూజ చేయాలన్నా, ఒక ఉద్యమాన్ని నిర్వహించాలన్నా, ఏం చేయాలన్నా సరే అందరూ తమ తమ కర్తవ్యాలు నిర్వర్తిస్తూ మొత్తం లక్ష్యం ఏదైతే ఉందో దాని వైపు వెళ్ళాలి. అట్లా వెళ్ళగలిగేటట్టు చెయ్యగలిగిన శక్తికి గణపతి. ఈ గణపతి ఒక్కొక్క చెప్పాను కదా, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో అవతరించినటువంటి వాడు. మనకి ఈ వినాయక చవితి మనం పూజించుకునేటటువంటి వినాయకుడి సంగతి మనకి తెలుసు. పార్వతీదేవి గజాసుర సంహారానికి విష్ణుమూర్తి వెళ్ళిన తర్వాత గజాసురుని సంహరించి తన భర్త తిరిగి వస్తున్నాడు అన్న ఆనందంతో అభ్యంగర స్నానం చేయడానికి చక్కగా నలుగు పెట్టుకుని ఆ నలుగు పెట్టినటువంటి ఆ నలుగు తీసేసిన మా ఉంటుంది కదా నలుగు పిండి ముద్ద, ఆ ముద్దతో ఒక బాలుని తయారు చేసి అబ్బాయి ఎంత బాగా చేశాను, నేనే బాగా చేస్తాను అనుకుని ఉరిసిపోయి ఆ బొమ్మకి ప్రాణం పోసి తను ప్రాణం పోసింది కనుక తన బిడ్డలాగా భావించుకుని గుమ్మంలో ఉండి ఎవరు లోపలికి రాకుండా చూడున్నాన్న అని చెప్పింది కదా మనకి తెలిసిందే. రేపు వ్రతకల్పంలో చదువుకుంటాం మనం. అవి వచ్చాడు శివుడికి కుమారుడు తయారు చేసుకున్నట్టు తెలియడు, అడ్డగిస్తే ఖండించాడు. అతడికి ఈయన తన తండ్రి అని తెలియదు, అమ్మగారి భర్త అంతే, తండ్రి మాటనే ఉండరు, అమ్మగారి భర్త అని తెలియదు. మొత్తానికి శిరస్సు ఖండించటం, నా శిరస్సు అన్ని లోకాల చేత పూజించబడితే చాలు అని కోరుకున్నాడు కనుక గజాసురుడు ఆ శిరస్సుని వినాయకుడికి, వినాయకుడు కాదు ఇంకా అతడికి ఏం పేరు లేదు, ఊరికే ఆ బాలుడి తలకి పెట్టి ఎంత అందంగా తయారు చేస్తుందండి పార్వతీదేవి బొమ్మని. వీడికేమో మెడకని కనపడకుండా చాలా షార్ట్ నెక్ అంటారే అలా, ఆ చిన్న కూరుకుపోయినటువంటి మెడతో వికారమైనటువంటి రూపంతో ఏనుగు ముఖంతో ఉన్న బాలుడిని చూసి బాధపడుతుంటే రూపురేఖలు ఎందుకు చూస్తావు అతని పదవి చూడు అని అతన్ని విఘ్నాలకు అధిపతిగా చేసి అటువంటి రూపురేఖలే కలిగినటువంటి వారిని అతనికి సైన్యంగా ఇచ్చి చాలా పెద్ద పదవి ఇచ్చి కూర్చుంది. పదవిలో కూర్చున్నాక అందచందాల గురించినటువంటి ఆలోచన, సీటు కనపడదు, సీటులో కూర్చున్నటువంటి మనిషి కనపడారు, అందులో సమర్థులైతే మరి. సరే ఈ కథ మనకి తెలుసు. అలాగే